ఈ అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్లి షాక్ ఇచ్చారట పురంధరేశ్వరి ఏపీలో రాజకీయ పరిణామాలు ఎంతగా షాకింగ్గా ఉన్నాయో తెలిసిందే అందుకే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మరి రాజకీయాల్లోకి రావాలని తాతగారి పేరు నిలబెట్టేటువంటి వ్యక్తిగా నువ్వే నిలబడతావని చెప్పారట రోజా నువ్వే నిలబడతావని చెప్పారట పురంధరేశ్వరి అందుకే ఇప్పుడు రాజకీయాల్లో నువ్వు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా సమాచారం ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అభిమానులు కూడా ఈ విషయంలో సందడి చేస్తున్నారు ప్రేక్షకులకి సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని అభిమానులు నువ్వు ఎప్పుడెప్పుడు అరంగేట్రం చేస్తావని ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన టైం వచ్చేసింది కాబట్టి ఎప్పుడెప్పుడ నిద్ర చూస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఆరాచకం ఇప్పుడు తొందరలో రాజకీయ అరంగేట్రం ద్వారా ప్రారంభమవుతుందని సమాచారం సో ఈ విషయాన్ని పురంధరేశ్వరి ఫైనల్ చేసేస్తుందని సమాచారం మరి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు నువ్వే చేపట్టాలి అందుకే మరి నేను స్వయంగా రావడం జరిగింది ఎలాగైతే తాతగారి నుంచి మరి అధికారం నారావారి చేతుల్లోకి వెళ్ళిందో ఇప్పుడు తిరిగి అది నందమూరి చేతుల్లోకి రావాలని నీ వెనుక నేను నడిపిస్తానని జూనియర్ ఎన్టీఆర్కి భరోసా ఇచ్చారట మొత్తానికి పురంధరేశ్వరి జూనియర్ ఎన్టీఆర్తో రాజకీయ చర్చలే ప్రారంభించినట్టుగా సమాచారం సో ప్రస్తుతం బీజేపీలో ఎంతో అద్భుతమైన వ్యక్తిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపడితే నీ వెనుక బీజేపీ పార్టీ కూడా నడుస్తుందని బీజేపీ ఇప్పుడు చేస్తున్నటువంటి మంచి పనుల గురించి నీకు కూడా బాగా తెలుసు కాబట్టి ఇద్దరు కలిసికట్టుగా పోటీ చేస్తే ఏపీలో మరి ప్రక్షాళన చేయొచ్చని ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని మరి తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే అని జూనియర్ ఎన్టీఆర్కి కి పురంధరేశ్వరి చెప్పినట్టుగా సమాచారం మరైతే ఇప్పుడు అత్త చెప్పిన విషయాన్ని అల్లుడు ఓకే అంటారా